నమస్తే మాసిక్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉకపట్నంలో మురికినీటి ప్రవాహం కారణంగా పాచి పట్టిన రోడ్డు పట్టించుకొని పంచాయతీ అధికారులు. తనకల్లు మండలంలోని కొక్కంటి బ్యాంక్ మేనేజర్ కు ఘన సన్మానం. కొత్త చెరువులో అర్ధనగ్నంగా సత్యసాయి నీటి పథకం కార్మికుల ధర్నా. రెండవ రోజుకి చేరిన గ్రామ రెవెన్యూ సహాయకుల నిరసన. పుట్టమర్తిలో విద్యుత్ అంతరాయానికి కారణమవుతున్న చెట్ల కొమ్మలు తొలగింపు. ఈదురుగాలులతో నల్లమాడలోని వారపు సంతలో వ్యాపారస్తుల తీవ్ర ఇబ్బందులు. అనంతపురం జిల్లా బుక్కపట్నం గ్రామంలోని కొత్త కొట్టాల వీధిలోని సిమెంటు రోడ్డు బురదమయంగా మారింది. ఇళ్లలోని వ్యర్థనీరు, మరికొంతమందికి చెందిన బాత్రూంల నీళ్లు కూడా రోడ్డుపై పారుతుండటం కారణంగా రోడ్డంతా పాచిపట్టి దుర్వాసన వెదజల్లుతుంది. గత ప్రభుత్వ హయాంలో సిమెంటు రోడ్డు నిర్మాణం చేశారు. అప్పటి నుంచి రోడ్డుపై వ్యర్థనీరు ప్రవహిస్తూ పాచిపట్టి దుర్వాసన వెదజల్లుతుంది. ఏమాత్రం అజాగ్రత్తగా రోడ్డుపై అడుగేస్తే జారి కింద పడి కాలో చెయ్యో విరిగే అవకాశం లేకపోలేదు. ఈ రోడ్డుపై పడి ఇప్పటికే గాయాల పాలైన వారు చాలా మంది ఉండటం గమనార్హం. కాగా బుక్కపట్నం పంచాయతీ పాలకులు గాని అధికారులు గాని ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం శోచనీయం. పలుమార్లు ఆ పరిసరాల్లో నివసించే వారు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాళ్లు ఏమాత్రం స్పందించకపోవడంతో ఆ దారికి ఆనుకుని నివాసాలుంటున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా పంచాయతీ పాలకులు అధికారులు చర్యలు తీసుకుని ఆ దారిని శుభ్రం చేయించి ప్రజలు వ్యర్థనీరు రోడ్డుపై పారవేయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాధానం లేకుంటే మా పిల్లలకు ఇప్పుడు 5000 అయింది. ఆ కుట్లేపించి నా కాలు ఇరిగింది. వాడు 3 పడినా నా కొడుకు ఎవరి మీద మిమ్మల్లే కదా మాట్లాడదు. అనంతపురం జిల్లా తనకల్లు మండల పరిధిలోని కొక్కంటి క్రాస్ లో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ విద్యాసాగర్ బదిలీ కావడంతో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న మేనేజర్ విద్యాసాగర్ మాట్లాడుతూ కొక్కంటి శాఖ పరిధిలోని ఖాతాదారులు, తన తోటి సిబ్బంది బ్యాంకు అభివృద్ధికి బాగా సహకరించారన్నారు. అనంతరం బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు బ్యాంకు మేనేజర్ ని పూలమాలలు, దుశ్శాలువలతో సత్కరించి వీడ్కోలు పలికారు. అనంతపురం జిల్లా కొత్త చెరువులోని సత్యసాయి నీటి పథకం కార్మికులు అర్ధనగ్నంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 తమ జీత భత్యాలు ఇవ్వడం లేదన్నారు. అంతేకాకుండా గతంలో సత్యసాయి నీటి పథకాన్ని మెయింటెనెన్స్ చేస్తున్న ఇల్లంటి ప్రస్తుతం మానేసిందన్నారు. అప్పటి నుంచి తాము ఎవరి కింద పని చేస్తున్నామో ఇప్పటికీ స్పష్టత లేదని వాపోయారు. అసలు సత్యసాయి నీటి పథకం సంస్థను కొనసాగిస్తారా, మూసేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయని వాపోయారు. అదే జరిగితే కొన్ని వేల మంది బతుకులు బజారున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా తమకందాల్సిన జీతభత్యాలు, బకాయిలను వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వర్షంలోనే నిరసన వ్యక్తం చేశారు. వీరికి కొత్త చెరువు మాజీ సర్పంచ్ మాణిక్యం బాబా మద్దతు తెలిపారు. అధికారుల మొండి వైఖరి.
మేము సత్సాయి కార్మికులం. 24 సంవత్సరాలుగా ఈ సంస్థలో పనిచేస్తున్నాం. మొత్తం జిల్లా వైడ్గా 600 మంది వర్కర్లు పనిచేస్తున్నాం. 750 గ్రామాలకు నీళ్లు ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు అవస్థాన దశలో ఉంది. ఈ ప్రాజెక్టు రావాల్సిన నిధులు గవర్నమెంట్ నుంచి సక్రమంగా రాకపోవడం వల్ల, బకాయిలు ఉండడం వల్ల ఈ సంస్థ మూసివేసే స్థితిలోకి వచ్చేసింది. కరెంటు బిల్లే దాదాపుగా 200 కోట్లు బకాయిలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎల్ఎన్టీ ఇంతకుముందు మెయింటైన్ చేసిన ఎల్ఎన్టీ సంస్థకు 15 నెలలు బకాయిలు ఉన్నాయి. మాకు కార్మికులుగా 4 నెలలు బకాయిలు చెల్లించాల్సింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఇంతకుముందు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు. మేము ఫ్లై రోడ్లోపల వాళ్ళతో మాట్లాడతామని చెప్పినారు. ఆ విధంగా అధికారుల దగ్గర పోయినాం. అధికారుల దగ్గర స్పష్టమైన హామీ రాకపోవడం వల్ల ఇప్పుడు 1వ తారీఖు నుంచి ఎవరు దీన్ని నడుపుతారని, నడిపితే ఖచ్చితంగా మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాం. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండలంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు 2వ రోజు ధర్నా నిర్వహించారు. గత కొన్నేళ్లుగా తమతో ఊడిగం చేయించుకుంటున్న ప్రభుత్వాలు తమను గుర్తించడం లేదని వాపోయారు. తమకు కనీస వేతనం 21,000 అందజేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తనకల్లులోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట తనకల్లు మండలంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకులు చేస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా తమ డిమాండ్లు తీర్చాలని ఒత్తిడి తీసుకొచ్చేందుకే ధర్నా నిర్వహిస్తున్నామని గ్రామ రెవెన్యూ సహాయకులు వివరించారు. కార్యక్రమంలో విఆర్ఏలు కిష్టప్ప, నరసింహులు, బాబ్జాన్, మల్లికార్జున, రమణమ్మ, రమణ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి గ్రామ పరిధిలో గత కొద్ది రోజులుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్న చెట్ల కొమ్మలను సంబంధిత అధికారులు తొలగించారు. విద్యుత్ లైన్లకు ఆనుకొని ఉండే చెట్ల కొమ్మలు తగులుతూ పదే పదే విద్యుత్ అంతరాయం ఏర్పడుతుండటంతో పాటు వర్షాలు కురిసిన సమయంలో చెట్లకు విద్యుత్ సరఫరా జరిగే ప్రమాదం ఉంది. దీంతో పుట్టపర్తి పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ లైన్లకు ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. ప్రశాంతి గ్రామం బస్టాండ్ నుంచి విమానాశ్రయం వరకు విద్యుత్ లైన్లకు ఆనుకుని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించినట్లు లైన్మ్యాన్ బాలునాయక్, గంగాద్రిలు తెలిపారు. కాగా కొమ్మలను తొలగిస్తున్న సమయంలో కొన్ని గంటల పాటు ప్రశాంతి గ్రామ వాసులకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈదురుగాలులు, వర్షపు జల్లుల కారణంగా అనంతపురం జిల్లా నల్లమాడలోని వారపు సంతలో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రతి మంగళవారం జరిగే ఈ వారపు సంతలో సుమారు 150 నుంచి 200 మంది దాకా కాయగూరలు, ఇతర వ్యాపారులు కొనసాగిస్తారు. ఈ సంతకు నల్లమాడ మండలంతో పాటు ఓడిసీ, కదిరి, పుట్టపర్తి మండలాలకు చెందిన వ్యాపారులు హాజరై వ్యాపారాలు కొనసాగించడం జరుగుతోంది. ఈ సంత ద్వారా పంచాయతీకి 2.5 లక్షల రూపాయల వరకు ఆదాయం సమకూరుతోంది. అయినా కేవలం స్థలాన్ని మాత్రం చూపిస్తారా గాని వ్యాపారస్తులకు ఎటువంటి సౌకర్యం ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. పూర్తి స్థాయిలో వారపు సంత నిర్వహణకు స్థలాన్ని కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించి పశువుల సంత కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ అధికారులు ఆలోచించి వారపు సంత నిర్వహణలో అన్ని ఏర్పాట్లు చేస్తే పంచాయతీకి మరింత ఆదాయం సమకూరే అవకాశం లేకపోలేదు. ఇంతటితో ఇవాళ మా6tvnews సమాప్తం. నమస్కారం.